वेलकम टू ई न्यूज मैं ఈరోజు కదిరి మార్కెట్ యార్డ్ లో ఉన్నామండి ఈ రోజు బుధవారం 6వ తేదీ జనవరి 2021 ఈ రోజు పశువుల సంతలో ఉన్నామండి కదిరిలో చూడండి పశువుల సంత ఏ రకంగా జరుగుతాందో కదిరి ప్రాంతం అంటే ఒక పేరు కదిరి అంటేనే కదిరి కాదిరి నరసింహస్వామి ఆలయము చంద్రమోదన మోహయారు ఇతర ఇతర ఫేమస్ తిమ్మమరు అంటే గిన్నిస్ బుక్ రికార్డ్ అండి మా కదిరి ప్రాంతానికి అలాగే ఎద్దుల పశువుల సంతకు వస్తే ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అండి మనకు దర్శనం చేసుకోవచ్చు తర్వాత సంతకు వచ్చి సంతలో పశువుల సంతకు వచ్చి కొనుగోలు చేయొచ్చు అమ్మొచ్చు అనేక సదుపాయాలు ఉన్నాయండి కదిరి అంటేనే సౌత్ ఇండియాలోనే మార్కెట్లో ఫేమస్ అండి కదిరి అలాంటి ప్రాంతానికి మీరు వచ్చి మార్కెట్లో కొనుగోలు చేసి అమ్మి సంతోషపడండి మేము ఎప్పుడు రైతులకు అండగా ఉంటాం మా ఈనిస్ నుంచి మేము రైతులకు అండగా ఉంటూ రైతులకు సహకరిస్తూ ఈ మార్కెట్ యార్డ్ కమిటీ వాళ్ళు కానీ అనేక సదుపాయాలు సౌకర్యాలు కలిగించినారు వాళ్ళు మంచి సదుపాయాలు రైతులకు మంచి సదుపాయాలు సౌకర్యాలు అనేక ఇవన్నీ పెట్టినారు సదుపాయాలు కలిగించారు వాళ్ళకు కానీ మా కమిటీ నుంచి కమిటీ వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామండి వెల్కమ్ టు ఈనిస్ కాదు నా కదిరి సంతలో బాగానే జరుగుతుందా ఆవులు పశువులు పట్టకు వచ్చినాం సార్ జీవాలు అమరపోలేదు జరుగుతా ఉంది జరిగేదేమో జీవాలు కొనేవాళ్ళు లేరు సార్ ఇక్కడ అంటే వ్యాపార కొనేవాళ్ళు అయితే తక్కువ వస్తున్నారు జీవాలు వస్తుండీ అంటే జీవాలు ఎక్కువ వస్తుండే కొనేవాళ్ళు చాలా తక్కువ మంది వస్తున్నారా కొన్ని ఒట్టు వస్తువులు కొనేవాళ్ళు లేరు సార్ ఇక్కడ మేపుకుండేకి బరువు అవుతా ఉంది మాకు ఏం చేయలేదన్న మేపేది మేపేకి పరిస్థితి సరిలేదు మేత వేస్తాము మల్లాపులు ఇద్దరు మేపుతారు ఏం చేయాలా పాలు ఇవ్వలేదు కాదు కదిరి సంతకి ప్రతి వారం వస్తుంటారా మీరు మేము వస్తున్నాం సార్ మేము వస్తుంటారా వ్యాపారాలు ఎట్లున్నాయి ఇక్కడ ఏం లేవు సార్ వ్యాపారాలు తేలేదు సార్ సరిగ్గా జీవాలు లేదు అంటే జీవాలు తక్కువ వస్తున్నాయి జీవాలు వస్తున్నా సార్ కొనేవాళ్ళు లేరు కొనేవాళ్ళు లేరు ఎక్కడి నుంచి వచ్చినారన్నా మీరు అదే మీ ఊరు పేరు మీ ఊరు పేరు చెప్పు ఏకాల చెరుపల్లె ఏం తెచ్చినారు ఇప్పుడు మేము రెండు ఆవులా ఏది జెర్సీయా హెచ్ఎఫా నాటి ఆవు ఒకటి హెచ్ఎఫ్ ఆవులు రెండు ఇంటికాడ రెండు ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయా రెండు ఆవులు ఇస్తున్నాయా ఎన్ని లీటర్లు ఇస్తాయి నాలుగు ఇస్తాయా సరే సరే సంతోషం తీసుకొచ్చినారా ఆవులా ఇవేనా ఏవి ఇవి హెచ్ఎఫా ఎన్ని రెండు ఉన్నాయా ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయా మూడు నాలుగు ఇస్తాయా ఏం రేట్ చెప్తున్నారా ఏది ఒక ఆవు వచ్చేసి ₹42,000 అయితే చెప్తున్నా పాలు ఎన్ని ఇస్తున్నాయి మూడు లీటర్లు పాలు ఇస్తున్నాయి ఇక్కడ కదిరి సంతలో వ్యాపారాలు బాగానే జరుగుతున్నాయా ఎనికిపోతున్నాయి అంటే కొనేవాళ్ళు అయితే తక్కువ వస్తున్నారు జత 30,000 అడుగుతాండరా మీరు ఎంత 42,000 అయితే చెప్తున్నారా ఎన్ని పళ్ళతో ఉన్నాయా పళ్ళు అయినాయా అన్ని పళ్ళతో ఉన్నాయా ఏం రేట్ చెప్తున్నారా జత వచ్చేసి 78,000 అయితే చెప్తున్నారు ఏ జాతి నా ఇవి ఏమి నా మామూలుగా సీమెద్దులా లేకుంటే నాటిక్రాసా సీమెద్దులా నాటిక్రాసా 78,000 అయితే చెప్తున్నారు ఏమన్నా తగ్గిస్తారా చెప్పినంత అయితే ఉండదు ఫైనల్ రేట్
కాళ్ళ భాగం కానీ భుజ భాగం కానీ అంత బాగానే ఉండదు లెక్కించే కాలం మనకు 65కి అడిగిరా జీవాలు వాళ్ళు అడుగుతారు రేట్ చెప్పాలంటే ఒక నిమిషం ఒక నిమిషం నా ఏం రేట్ నా ఇవి 110,000 అయితే చెప్పు 110,000 జత జత ఎద్దులు ఎన్ని పళ్ళతో ఉన్నాయన్నా నాలుగు పళ్ళతో ఉన్నాయా రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయా 110,000 అయితే చెప్తాను ఏది జాత ఏవినా ఇది నాటివేనా ఇది కాళ్ళ భాగం కానీ భుజ భాగం సుళ్ళు కానీ అట్లా ఏం 110,000 అయితే మీరు చెప్తున్నారు వచ్చి అడిగితే ఏమన్నా తగ్గేది అయితే ఉంటుంది ఫైనల్గా ఏం రేట్ ఇద్దాం అనుకుంటున్నాను 95 మీరైతే 110,000 అవుతుంది థ్యాంక్స్ అన్న రోజుకొచ్చేసి 8 లీటర్ పాలు అయితే రోజుకొచ్చి 16 లీటర్ పాలు రోజుకి 16 లీటర్ ఇప్పుడైతే రోజుకొచ్చి 8 అయితే అంటే ఫస్ట్ ఇతనా ఫస్ట్ కేశాపురం ఎక్కడనా పుట్టపర్తి ఎన్ని తీసుకొచ్చారు ఒకటేనా ఒకటి ఇంకా అమ్ముడుపోలేదు ఏం పెట్టినా నీ పేరు పుల్లారెడ్డి 53,000 రైతుది ముదుగుప ప్రాంతము యాభై మూడు వేలు మనుషులు తీసేదేమో బాగుంది.